హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ హోమ్ కుక్డ్. ఈరోజు నేను చికెన్ కల్మీ కబాబ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు, నేను 4 చికెన్ హోల్ లెగ్ తీసుకున్నానండి. నేను కొంచెంగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఉప్పు, చాట్ మసాలా, కొంచెంగా పసుపు, కారం, గరం మసాలా పౌడర్, ఇది గుల్ల శనగపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, నూనె. చికెన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, నిమ్మరసం ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్కి స్మోక్ ఫ్లేవర్ ఇవ్వడం కోసం ఒక కొబ్బరి చిప్పని కాల్చుకొని దాని మీద నెయ్యి వేసి ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా స్మోక్ చేసుకున్న చికెన్ని 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెంగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. దీని మీద మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పెట్టుకొని గ్రిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని పక్కల తిప్పుతూ జాగ్రత్తగా కాల్చుకోవాలి. కొంచెంగా కాలిన తర్వాత వీటిని తిరిగేసుకొని కాల్చుకోవాలి. చికెన్ పీసులని అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్ మీద కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కబాబ్ రెడీ అయిందండి, పీస్ సర్వ్ చేస్తున్నాం. చికెన్ కల్మీ కబాబ్ రెడీ అయిందండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.